నమస్కారం. వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన వాష్రూమ్లను ప్రారంభించిన లారస్ ల్యాబ్ ప్రతినిధి సౌమ్య చావా ఎమ్మెల్యే ఎంపీ. నంద్యాలలో రాజకీయాలకు అతీతంగా వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ఇది కాదా అభివృద్ధి అంటే అని పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీపరమచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని 14వ వార్డులో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వార్డు కౌన్సిలర్. దేవనగర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ శిథిల భవనాన్ని పునర్నిర్మించాలని ఎమ్మెల్యేను కోరిన జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బృందగాన పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్సీ ఇస్తాక్ పాషా. 21వ వార్డులో వైఎస్ఆర్ బీమా పథకం కింద బాధిత కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సాయం అందజేసిన మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్. నంద్యాల పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపం, సంజీవనగర్ రామాలయంలో పర్యావరణ రహిత వినాయక విగ్రహాల ప్రతిష్ట. పర్యావరణ రహితంగా పార్వతీపుత్రిని పూజిద్దామని పేర్కొన్న డిఎస్పీ మున్సిపల్ కమిషనర్. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జిల్లా స్థాయి ఎస్డీఎఫ్ రెజ్లింగ్ ఎంపిక పోర్టులను ప్రారంభించిన ఇన్ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బేగ్. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత ఎన్నో సంవత్సరాల నుండి కళాశాలలో విద్యార్థులకు, ప్రధానంగా మహిళా విద్యార్థినులకు అవసరమైన వాష్రూమ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి కార్పొరేట్ సంస్థ లారస్ ఎంఎన్సీ కంపెనీ వారి ఆర్థిక సహకారంతో 20 లక్షల వ్యయంతో అధునాతన విధానంతో నిర్మించిన వాష్రూమ్లను శుక్రవారం ఆ సంస్థ ప్రతినిధి సౌమ్య చావా, ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద మహిళా విద్యార్థినులకు అవసరమైన వాష్రూమ్లను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహకారం అందించిన లారస్ కంపెనీ సౌమ్య చావకు, సీఈఓ చావ సత్యనారాయణకు కళాశాల విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అన్ని విద్యా సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలను తీసుకోవడం అభినందనీయమన్నారు. మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కోరారు. కళాశాలను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ రెడ్డి, లారస్ కంపెనీ ప్రతినిధి సౌమ్య చావా మరియు సీఈఓకు, ఎమ్మెల్యేకు, ఎంపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ పాంశవలి, దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఏపీఎస్పీ డిసిఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ షేక్ రెడ్డి అనురాధ, మాజీ కౌన్సిలర్ పుల్లమ్మ, కౌన్సిలర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు మన కళాశాలలో 1978 లో ఉన్న కన్స్ట్రక్షన్, 75 లో కన్స్ట్రక్షన్ జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి దాకా మనకి ఈ 6 రూమ్స్, ఇప్పుడు మేము మనం కూర్చునే ఈ క్లాస్ రూమ్స్, ఒక 6 అడిషనల్ క్లాస్ రూమ్స్ మన ప్రభుత్వంలో మనం ఓపెన్ చేసాం. దానికి అంతకు మించి ఇంకా డెవలప్మెంట్ ఇంకా కాదు. అయితే ప్రభుత్వం నాడు నేడు అనేది మీ అందరికీ తెలుసు. దాని ఫస్ట్ ఫేస్ స్కూల్స్తో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ అవర్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ ఇచ్చి. సో స్కూల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. స్కూళ్ళ మీద దృష్టి పెట్టాం, తర్వాత జూనియర్ కాలేజెస్ మీద, దాని తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్, ఈ కాలేజెస్ మీద దృష్టి పెట్టండి ఈ ప్రభుత్వం. సో ప్రిన్సిపల్ మేడం గారు ఫస్ట్ వచ్చిన వెంటనే
సార్ గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఏంటంటే అంటే అబ్బాయిలకు కూడా అదే ప్రాబ్లం ఉన్నా సరే గర్ల్స్ కి ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ కి ఏమో ఇది లేకపోతే డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని పంపించాలంటే కాలేజ్ కి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయాలి అని చెప్పేసి మమ్మల్ని కలవడం జరిగింది ఎందుకంటే గతంలో ఎంపీ గారు మేము మహిళా జూనియర్ కళాశాల అని చెప్పేసి మన ఫిఫ్టీన్త్ వార్డ్ దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్లో ఉంది ఆ జూనియర్ కళాశాలకి దాదాపు 3 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్స్ దాకా చేసాం గవర్నమెంట్ కాకుండా 3 క్రోర్ రూపీస్ అక్కడ కూడా రియలైజ్ అయింది ఏంటంటే అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారు డ్రాప్అవుట్స్ ఇన్ ద సెన్స్ ఈ కాలేజ్ వద్దు ఎందుకంటే కనీస సౌకర్యాలు లేవు టాయిలెట్లు లేవు స్కూల్ బిల్డింగ్ ఎట్లున్నా క్లాస్ రూమ్లు కారుతున్నా క్లాస్ రూమ్లు పడిపోతున్నా పర్వాలేదు కానీ కనీసం బేసిక్ నీడ్స్ టాయిలెట్ కూడా లేకపోతే ఎట్లా అమ్మాయిలకు కదా అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు ఎస్టేట్ తీసేవారు 3 కోట్ల రూపాయలతోటి ఆర్టీటీ సంస్థ ద్వారా అప్పుడు మనం కూడా దాంట్లో పెట్టాలి కొంచెం పెట్టుబడి అంటే ఎంపీ గారు ఫస్ట్ 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇవ్వడం జరిగింది తర్వాత మేము 5 లక్షల రూపాయలు తర్వాత పబ్లిక్ 5 లక్షల రూపాయలు టీచర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు సో ఆ రకంగా దాన్ని తీసుకున్నాడు అది చూసిన వెంటనే ప్రిన్సిపల్ మేడం వచ్చేసి సార్ మాకు ఏదో ఒకటి చేయండి ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా తీసుకురొస్తే గవర్నమెంట్ చేస్తుంది ఎందుకంటే జగన్ అన్న అడిగితే కాదనుకుండా అన్ని చేస్తున్నాడు దీనికి కూడా నాటు రేటులో శాంక్షన్ వస్తుంది కానీ ఇట్ విల్ టేక్ టైమ్ అన్ని సంవత్సరాలు అంటే మనం వెయిట్ చేయడం కంటే వెంటనే ఇమీడియట్ గా ఏదైనా ఉంటే మాకు చెప్పండి సార్ అని చెప్పేసి అడిగితే నేను అప్పుడు నా మిత్రులు సౌమ్య అని అలాగే చంద్రకాంత్ చంద్రకాంత్ నేను వచ్చేసి లిటరల్ గా ఇంటర్ నుంచి క్లాస్మేట్స్ అన్నమాట ఇంటర్ లో క్లాస్మేట్స్ ఇంటర్ నుంచి ఇప్పటికి కూడా మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది ద మూమెంట్ మేము చెప్పిన వెంటనే సౌమ్య వచ్చేసి నేను చేపించేస్తాను అని చెప్పేసి అది మనకి 25 లాక్స్ శాంక్షన్ చేశారు అయితే 20 లాక్స్లోనే అయిపోయింది తను ఒకటే చెప్పారు యూ డోంట్ వరీ అబౌట్ ద మనీ మీరు మొదలు పెట్టేసి ఇమీడియట్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అసలు స్టార్ట్ కాకముందే 10 లాక్ రూపీస్ కూడా చెప్పిన వెంటనే 1 వీక్లోనే మనకి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది జనరల్గా మన ఇండియాలో సిస్టమ్ ఏంటంటే ముందు కాలేజీకి వెళ్దాం టైలర్స్ కట్టం మనకు ఇండియాలో ఎక్కువ జనరల్ జనరల్ ఫారెన్ కంపెనీస్ ఏం చేస్తారంటే ముందు టాయిలెట్స్ కట్టుకొని వెళ్ళింది బట్ మనకు అది బట్ కానీ ఇప్పుడు వాళ్ళ చైతన్యం వచ్చింది కాబట్టి మన కాలేజ్ స్కూల్స్ అన్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రిన్సిపల్ నాడు రెడ్డి చేత ఫస్ట్ టాయిలెట్స్ ఇంపార్టెంట్ ఇచ్చి లేడీస్కి ఎస్పెషల్లీ గర్ల్స్కి ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్స్ కట్టడం జరుగుతుంది కానీ ముఖ్యంగా ఇప్పుడే మెడికల్ కాలేజ్ చూసినాం మెడికల్ కాలేజీలో ఓపెన్ చేయడానికి దాదాపు 70% ఓన్లీ గర్ల్స్ ఎక్కువ దాదాపు గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఒకప్పుడు దాదాపు 20-30 ఇయర్స్ బ్యాక్ అసలు ఎడ్యుకేషన్ అంటే లేడీస్ ఎందుకు అనేవాళ్ళు మేము స్కూల్లో చదివేటప్పుడు మా స్కూల్లో ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు లేడీస్ కానీ ఇప్పుడు అవేర్నెస్ ఏమంటే ఎప్పుడైతే మహిళలు డెవలప్ అవుతుందో మహిళలు ఎప్పుడైతే డెవలప్ అవుతుందో సమాజం డెవలప్ అయిన ఉద్దేశంతో మన పేద ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ చాలా వెళ్ళలేదు ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మా ఫాదర్ ఒక చిన్న పల్లెటూరు విలేజ్లో పైన షెడ్ లేన్ స్కూల్లో చదువుకున్నారు అండ్ అక్కడ నుంచి ఇప్పుడు ఈజ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ 5000 కంపెనీ సో దాని బేసిస్ ఇస్ ఆల్ ఎడ్యుకేషన్ మీరు ఎంత బాగా చదువుకొని ఎంత సిన్సియర్గా చదువుకుంటారు ఇస్ హౌ ఫార్ యూ గో సో ప్లీజ్ ఇవన్నీ పెద్దోళ్ళు చూసుకుంటారు మీకు ఏమన్నా కావాలి అంటే ఎమ్మెల్యే సార్ ఎంపీ సార్ చెప్పండి వాళ్ళు చూసుకుంటారు కానీ మీరు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి బాగా చదువుకోండి గుడ్ లక్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనకి ఈరోజు గర్ల్స్కి వచ్చేసి మనకు వెయిటింగ్ రూమ్ ఇవ్వడం జరిగింది సో ఈ గర్ల్స్ మనకు ఉండేటటువంటి బేసిక్ నీడ్స్ ఎక్కడైనా సరే ఒక విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలన్నా లేకపోతే ముందుగా మనం ఎవరైనా సరే ఆలోచించేది మనము బేసిక్ అమ్యూనిటీస్ గురించి ఆలోచిస్తాము తాగునీరు శుద్ధమైనటువంటి తాగునీరు తర్వాత వచ్చేసి వాష్రూమ్ డిస్ఇన్ఫెక్ట్ చేస్తాం ముఖ్యంగా గర్ల్స్ రావాలంటే ఎక్కడైనా చదవాలంటే మినిమం ఆ బేసిక్ నీడ్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం
అలాంటి పరిస్థితుల్లో మన కళాశాలలో స్థాపించినప్పుడు ఎప్పుడైతే 67లో స్థాపించారో తర్వాత వచ్చేసి 76లో ఈ బిల్డింగ్ కట్టారు. ఆ 76లో కట్టినప్పటి నుంచి బిల్డింగ్స్ మొన్నటిదాకా 22-23 సంవత్సరం దాకా అలాగే ఉండిపోయింది. సో ఒకసారి సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు కనుక వచ్చినప్పుడు మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ అంతా కూడా కళాశాల స్టాఫ్ అంతా కూడా సార్ అమ్మాయికు వాష్రూమ్స్ ఇస్తే చేయాలి సార్ మాకు బాగుంటుంది అని. సో సార్ వెంటనే నేను చూస్తానమ్మా అన్నారు. కానీ త్వరలోనే చాలా త్వరలోనే చెప్పిన త్వరలోనే ఒక నెల కూడా కాలేదేమో బహుశా ఒక 20 రోజులకే నాకు కబురు పెట్టారు. మేము సిఎస్ఆర్ ఫండ్స్ కింద కట్టిస్తామమ్మా అని చెప్పేసి చాలా సంతోషం వేసింది. ఆయన ఎంతో అర్థం చేసుకొని మా పిల్లల్ని సో దగ్గర దగ్గర మనకు వచ్చేసి 240 మెంబర్స్ ఉన్న గర్ల్స్ లో ఒక 60 మెంబర్స్ మాత్రమే హాస్టల్లో ఉంటారు. మిగతా అంతా కూడా బయట నుంచి వచ్చే అమ్మాయిలే. వాళ్ళందరూ కూడా లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు కదా మా 10:05 కాలేజ్ టైమింగ్స్. సో పిల్లలకు ఆ బేసిక్ ఫెసిలిటీ లేకపోతే మాకు చేరే వాళ్ళే కాదు. ఫస్ట్ ఈ కాలేజ్ చేరేటప్పుడు ఈ కాలేజ్ ఎందుకు ఎంచుకున్నానంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా అనేది చూసే ఎవరైనా కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఒక జర్నీ పోవాలన్నా ముందు బేసిక్ ఫెసిలిటీస్ చూసుకుంటాం. అలాంటిది మన ఎడ్యుకేషన్ పరంగా చాలా ఫెసిలిటీస్ చూస్తారు. మన పేరెంట్స్ కూడా వాటి మీద చూసే మనని జాయిన్ చేస్తారు. ఎక్కువ మంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజీని ప్రైవేట్ స్కూల్ని ఎందుకు అప్రోచ్ అవుతారు అంటే అక్కడ కనీసం ఫెసిలిటీస్ వాళ్ళు కల్పిస్తున్నారు. కానీ గవర్నమెంట్లో అలాంటి ఫెసిలిటీస్ లేకపోవడంలోనే ఇక్కడ ఎవరు చేరడానికి ఇష్టపడడం లేదు. ఆ విధంగానే ఈ సంవత్సరం మాకు ఇక్కడ స్ట్రెంత్ తగ్గింది అని మేడం వాళ్ళు సార్ వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఫస్ట్లో ఉన్నప్పుడు ఇంత బెటర్గా ఏం లేదు. ఈ 2 ఇయర్స్లోనే ఈ కాలేజీలో చాలా మార్పులు వచ్చాయి. ఇలాగే ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఈ విధంగా అభివృద్ధి చేస్తే ప్రైవేట్ వైపు వెళ్ళే అవకాశమే ఉండదు పిల్లలు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్నే చేరాలని ఇష్టపడతారు. మామూలుగా ఇక్కడ టీచింగ్ కూడా సరిగ్గా ఉండదు అంటారు గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలో. కానీ నేను స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ చదివాను, ఇప్పుడు డిగ్రీ కూడా గవర్నమెంట్ చదివాను. నాకు ఎక్కడ ఇలా కనిపించలేదు. నంద్యాల పట్టణంలోని అన్ని వార్డులలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 5వ వార్డులో 20 లక్షల వ్యయంతో 2 CC రోడ్లను ప్రారంభించడం జరిగింది. అలాగే 13 మరియు 14 వార్డులలో 38 లక్షల వ్యయంతో CC రోడ్లు డ్రైనేజ్లు ఎమ్మెల్యే MLC ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ప్రారంభించడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అంటే అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాల్లో వార్డు కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కాల్వ సరస్వతి, ఆళ్లగడ్డ విమలమ్మ, వార్డు ఇన్ఛార్జీలు కాల్వ నాగరాజు, సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులను సమదృష్టితో చూస్తూ అభివృద్ధి చేపడుతున్నామని, నేడు నంద్యాల పట్టణంలోని 5, 13, 14 వార్డులలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది కాదా అభివృద్ధి అంటే అని ఎమ్మెల్యే అన్నారు. విమర్శకులకు పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కనబడటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన చోట అభివృద్ధిని చేయడం, ఆ అభివృద్ధిని చేశామని చెప్పడంలో తప్పేంటి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో అనేక అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నామని, రోజు ఏదో ఒక వార్డులో భూమి పూజ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో పండుగ వాతావరణం ఉంటున్నదని, ప్రజలు తమ అభివృద్ధి పనులతో హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాలలో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వార్డులలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తూ అనేక అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదమూడు 14 వార్డులకు సంబంధించి దాదాపు 38 లక్షల రూపాయల ప్రతి నూతన సీసీ రోడ్లు మరియు డ్రైన్ నిర్మించడం జరిగింది. గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ముఖ్యంగా గడప గడప 14 వార్డులకు పూర్తి చేసిన సందర్భంగా అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మొదలుపెట్టింది. అలాగే 13వ వార్డులో కూడా ఇక్కడ కూడా రోడ్లు లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ రోజు మేము మాటిచ్చిన ప్రకారంగా ఈరోజు దీన్ని పూర్తి చేసినాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇప్పుడు అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా వారు సంతోషాన్ని ఇక్కడ
ఇక్కడ అభివృద్ధి గురించి ఎంతో మాట్లాడే తెలుగుదేశం నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మేము చేసిన దగ్గర తెలుగుదేశం నాయకులు ఇందులో కూడా ఉంది. అయినా సరే రాజకీయాలకి అతీతంగా అక్కడ కూడా రోడ్లు వేశాం, దీనిని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఇంకా ప్రతి వార్డులో కూడా ఏం చేశామో ప్రజలకు కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య చూసాం ఇది అభివృద్ధి కాదా అని ఒక క్యాంపెయిన్ లాంచ్ చేస్తే అభివృద్ధి అనేది మీరు చెప్పకూడదు, ప్రజలు చెప్పాలి అని చెప్పేసి మొదట్లో ఏమో వాళ్ళే తొడలు కొట్టి మీరు అభివృద్ధి ఎక్కడ చేశారో చెప్పండి అని చెప్పి వాళ్ళే అడుగుతారు, చెప్తేనేమో ఈ మాదిరిగా మాట్లాడతారు. సో అంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలు చేస్తున్నామా లేదా, వార్డులో అభివృద్ధి జరిగిందా లేదా. ఒకేసారి 100కి 100% చేయగలుగుతాము ఎవరైనా అంటే అది అతిశయోక్తి అవుతుంది. అయినా సరే మన మున్సిపాలిటీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వస్తున్నాం. చెప్పిన మాట ప్రకారం ప్రతిదీ కూడా తీరుస్తున్నాం, దానికి ప్రజల సహకారం కూడా ఉంది. భవిష్యత్తులో కూడా వారి యొక్క సహకారంతో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కొత్త ఏరియా అయినటువంటి పద్మావతి నగరు నంద్యాల ప్రజలకందరికీ ఏ రకంగా ఇబ్బందికరంగా ఉండేది, ఒక కారు కానీ ఒక మోటార్ సైకిల్ కానీ రావాలంటే ఎంత కష్టంగా ఉండేది. వర్షాలు పడినప్పుడు ఈ ల్యాండ్ కూడా ఫస్ట్ నుంచి కూడా పట్టేల్ ల్యాండ్గా ఉండేది, నల్లరేగడితో ఉండేది కాబట్టి బురద ఎక్కువగా ఉండేది, ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో మనకందరికీ తెలుసు. ఈరోజు ఎక్కడ చూసినా పద్మావతి నగర్ కంప్లీట్గా సిమెంట్ రోడ్లతో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అందులో భాగంగానే అంత ఇంత మిగిలిపోయిన ఈ రెండు రోడ్లు కూడా 38 లక్షల రూపాయలతో ఇప్పుడు రెండు రోడ్లు కూడా రెండు లింక్ రోడ్లు లెక్క వేయడం జరిగింది. అభివృద్ధి అనేది సెల్లులలో ఫోన్లలో కాకోకుండా ప్రాక్టికల్గా ప్రతి ఏరియాను అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ రకంగా అభివృద్ధిని డెవలప్ చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి మీ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఈరోజు 13 మరియు 14 వార్డు పరిధిలో 38 లక్షల రూపాయలతో రోడ్లు వేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏ సమస్య చెప్పినా సరే వెంటనే మా కోసం పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రతి అభివృద్ధి పనిని కూడా అసలు ఈ సందులలో రోడ్లు చూస్తే కనుక ఇంతకుముందు చాలా అన్యాయంగా ఉండేటివి. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ప్రతి సందు కూడా సిమెంట్ రోడ్లు వేసి ప్రజల సౌకర్యార్థం ఎంతో ఆహ్లాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు మన నంద్యాల ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా వార్డు ప్రజల తరఫున మరియు 13వ వార్డు ప్రజల తరఫున తెలియజేస్తున్నాము. పద్మావతి నగర్లో 38 లక్షలతో పద్మావతి నగర్ సరస్వతి నగర్ కలిపి రోడ్డు వేశారు. ఇంకా ముందు వాన పడితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇప్పుడు మెయిన్ రోడ్డు అన్ని రోడ్లు బాగుతున్నాయి. పద్మావతి నగర్ టోటల్గా 90% రోడ్లు ఎమ్మెల్యే గారి సహకారంతో చేయించాము. 2-3 రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు అయిపోతే మొత్తం పద్మావతి నగర్ అంతా అయిపోతుంది. దీనికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొన్న గడప కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈరోజు నవీనగరంలో అలాగే నగరంలో ముందు కూడా 20 లక్షల రోడ్లు మరియు ట్రైన్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నవీనగర్లో చాలామంది వచ్చేసి ఈ రోడ్లు చేస్తారా లేదా అనే విధంగా వారు మాట్లాడటం కొంచెం అనుమానాస్పదం కూడా వ్యక్తం చేసినారు. కానీ ఈరోజు అదే మా ప్రజలందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదాలతో మా వాళ్ళ జీవనం అందిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రాంతాన్ని ప్రతి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలి అని ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, అలాగే అభివృద్ధి ఫలాలు కూడా వాడవాడలు అందుతున్నాయి. నడిగడ్డలో 10 లక్షలతో 10 లక్షలతో 2 రోడ్లు వేయడం జరిగింది. నేను కూడా నడిగడ్డ సమీపవాసినే. ఈరోజు నడిగడ్డ ఏ రకంగా ఉంది, గత పీరియడ్లో ఏ రకంగా ఉంది అనేది నడిగడ్డలో ఉండే నివాసం ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. అభివృద్ధి అనేది ఏ రకంగా ఉంది, ఎంత డెవలప్ అయింది అని చెప్పడానికి ఈ నడిగడ్డ డెవలప్మెంట్ నిదర్శనము. ఇది కాకోకుండా మళ్ళీ ఇప్పుడు 80 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్డు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి 60 ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి గారు చెప్పారు. నాకు మా అందరి తరఫున నడిగడ తరఫున కూడా
నేను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఏదైతే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా కౌన్సిలర్ గారు మరియు ఇక్కడ స్థానిక ప్రజలందరూ తమ సమస్యలను తీసుకొచ్చిన వెంటనే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులలో 20 లక్షల రూపాయలు 5వ వార్డుకు శాంక్షన్ చేయడము, గతంలోనే మనం భూమి పూజ చేయడము, ఈరోజు అది కంప్లీట్ అయ్యి ప్రారంభించడం కానీ జరిగింది. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా ఏదైతే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వార్డులో ఉన్న ప్రతి సమస్యలను కంప్లీట్గా పూర్తి చేస్తున్నామని ఈ దశన గమనించాల్సిందిగా కోరుకుంటూ, అంతేకాకుండా గతంలో కానీ ఈ మన కౌన్సిల్ ద్వారా సాధారణ నిధుల కింద కానీ ఆల్మోస్ట్ 5వ వార్డులో చాలా మటుకి పనులు చేయడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మన 5వ వార్డులో గడప గడప నిధులతో ఈరోజు 2 రోజులు కంప్లీట్ చేసి ప్రారంభోత్సవానికి మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోడ్లే కాకుండా గతంలో కూడా 2 5వ 5వార్డులో కలిపి 20 లక్షలతో ఒక రోడ్డు, ఆ తర్వాత సచివాలయము, ఆ తర్వాత అమీనా మస్జిద్ దగ్గర రోడ్డు, ఆ తర్వాత డ్రైన్స్, ఆ తర్వాత మన మళ్ళా 35 లక్షలతో 15వ ఆర్థిక నిధులతో కూడా పని టెండర్లో ఉంది. అవి కూడా త్వరలో ప్రారంభం చేస్తామని నేను సభముగా తెలియజేసుకుంటూ, ఇందుకు మనము మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా సంబంధిత అధికారులకు, మా ఎమ్మెల్సీ గారికి, మా చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నేను మా వార్డు తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నంద్యాల ప్రాంత వాసులకు ఆరోగ్యకరమైన సురక్షిత మినరల్ వాటర్ ను అందించేందుకు ఇప్పటికి 34 ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 14వ వార్డు శ్రీకృష్ణ మందిరం సమీపంలో 3 వార్డుల ప్రజలకు అందుబాటులో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉచిత వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వార్డు కౌన్సిలర్ విమలమ్మతో కలిసి ప్రారంభించారు. వార్డు ప్రజల తరపున ఎమ్మెల్యేకు కౌన్సిలర్ విమలమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిలర్ మాట్లాడుతూ, నంద్యాల ప్రాంతంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో నేటికి 34 మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించి కొనసాగిస్తున్నామన్నారు. నంద్యాల ప్రజలు శిల్పా కుటుంబాన్ని ఆదరిస్తున్నారని ఆశీర్వదిస్తున్నారన్నారు. ప్రజల రుణం తీర్చుకోవడం తమ కర్తవ్యంగా భావించి సేవలను అందిస్తున్నామన్నారు. కొందరు నాయకులు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతూ తాము చేస్తున్న కార్యక్రమాలను విమర్శిస్తున్నారని ఇది తగదన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరూ సేవలు అందించవచ్చన్నారు. ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా దాదాపుగా 3 వార్డుల ప్రజలకు సురక్షితమైన నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, జాకీర్ హుసేన్ వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మండలాల్లో 13 14 వార్డులకు సంబంధించి ఇక్కడ సుత్తలపేట దగ్గర వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తామని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకున్నాం. ముఖ్యంగా ఈ స్థలం కోసం చాంద్రోల్ నుంచి ఈ చుట్టుపక్కలంతా కూడా పెట్టడంలో ఆలస్యం జరిగింది. ఫైనల్గా కృష్ణుడి దేవాలయం పక్కనే ఇది రావడం అనేది నిజంగా ఆయన ఆశిస్తున్నట్టుగా మనం మరి ఈరోజు చుట్టుపక్కల ప్రజలకి మంచినీరుని అందించడమే లక్ష్యంతో ఈ సేవా సమితి ద్వారా చేసుకుంటున్నాం. 34వ మినరల్ వాటర్ ప్లాంట్లు ఈరోజు ప్రారంభిస్తున్నాం. 34 ప్లాంట్లని పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తూ పనిచేయడం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా చేయడం లేదు. మరి ఇక్కడి ప్రాంత నాయకులు కూడా చాలామంది గతంలో మేము సేవా సమితులు ప్రారంభించినాం, మేము చేస్తున్నాం, మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకోవడమే తప్పితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎవరికి కూడా గుర్తులేనటువంటి పరిస్థితి. మరి సేవా శిల్పా సేవా సమితి గురించి నంద్యాల ప్రజలను అడిగితే ఎవరైనా కూడా చెప్పగలుగుతారు. మరి మరొకసారి సేవా సమితి ద్వారా ప్రజలకి సేవ చేసే అవకాశం మాకు లభించినందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నాం. నంద్యాల ప్రజల ఆశీస్సులు, వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఒక ప్రేమ అనురాగాల వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మరి వారికి రుణం తీర్చుకునే భాగంలాగానే దీన్ని మేము భావిస్తూ ముందుకు వెళ్తున్నాం. సో వారి ఆశీర్వాదం ఇప్పుడు మాపై ఉండాలి, మా కుటుంబంపై ఉండాలి, నంద్యాలపై ఉంచాలని చెప్పేసి. సేవ అంటే శిల్ప, శిల్ప అంటే వాళ్ళకు తెలిసింది ఒకటే, సేవ చేయడము, ప్రజల ఆశీస్సులు కోరు.
రాజకీయాలు కాకుండా రాజకీయాలతో కాకుండా ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కావాలి పేద ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలని ఒక సదుద్దేశంతో గత 20-25 సంవత్సరాలుగా సేవలో నిరంతరం ఉన్నటువంటి ఫ్యామిలీ శిల్ప మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఈరోజు ఇంకొకటి శిల్ప మినరల్ వాటర్ను పద్మావతి నగర్ సెంటర్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది నాకు తెలిసి 30-40 ఎన్ని చేశారని చెప్పడానికి గుర్తు కూడా పెట్టుకోలేనండి సర్వీసులు ఏదో చేస్తూ ఉన్నారు గత రాజకీయ నాయకులు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సంతోషకరమైన విషయమే కాకపోతే అది కంటిన్యూ చేసే లేకుండా నిరుపయోగంగా ఉన్నాయనేది నంద్యాల ప్రజలకందరికీ తెలిసిన విషయం ఈ రోజు వరకు ఒక్కొక్క మినరల్ వాటర్ ప్లాంట్కు ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకందరికీ తెలిసింది కంటిన్యూగా ఈ రోజు వరకు నిరాఘంటంగా ఎలక్షన్స్ కోసం కానీ ఇంకో దానికోసం కానీ దేనికోసం కాకుండా కేవలం ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చాలి వాళ్ళకు ఉండాలి అని చెప్పేసి మినరల్ వాటర్ ప్లాంట్లే దాదాపు 35-34 నాకు గుర్తు లేదు ఇన్ని ముప్పై నాలుగు మినరల్ వాటర్ ప్లాంట్లు చేయడం అనేది చిన్న విషయం కాదు అవి కంటిన్యూగా క్వాలిటీతో రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఆ సర్వీస్ ఇవ్వడం అనేది ఎంత ఖర్చుతో కూడిన విషయము అది శిల్ప కుటుంబానికే చెందింది తప్ప వేరే ఏ రాజకీయ నాయకుడు అయితే నాకు తెలిసి నంద్యాలలో చేసిన దాఖలాలు అయితే లేవు ఈరోజు ఇక్కడ ఏర్పరిచిన శిల్ప మినరల్ ప్లాంట్ వల్ల 3 వార్డు ప్రజలకు ఉపయోగపడుతుంది అందుకని ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మన 14 మరియు 13వ వార్డు ప్రజలకు పండగ లాంటి దినము ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ మినరల్ వాటర్ కోసం ఎంతో దూరం వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసాలు నడిచి డబ్బులు ఖర్చు పెట్టుకుని తీసుకురావాల్సిన పరిస్థితి నుంచి మన వార్డులో ఈరోజు మన శిల్పా మోహన్ రెడ్డి అన్న దయతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో మన వార్డుకు ఉచిత మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం అనేది ఎంతో గొప్ప విషయము ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇటువంటి ఉచిత మినరల్ వాటర్ పథకాలు ఎక్కడా లేవు ఉన్నా కూడా సంవత్సరానికి 6 నెలలకు మూతపడే ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మన నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాలకు అంతటి కూడా శిల్పా కుటుంబం ఉచిత మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఏ రోజు కూడా ప్లాంటు మూతపడకుండా ఓపెన్ చేసి ప్రతిరోజు కూడా ప్రజల సౌకర్యార్థం అందజేయడం జరుగుతుంది ఇంతటి మంచి కార్యక్రమం చేసినందుకు మన వార్డు ప్రజలందరూ కూడా ఎల్లవేళలా రుణపడి ఉండాలని కోరుకుంటున్నాము మన వార్డు అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే గారి సహకారంతో దాదాపు 70% అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది ఇంకా 30% అన్నగారి ఈ సంవత్సరం లోపలనే పూర్తి చేయాలనే కంకణం కట్టుకొని ఉన్నాము మాకెప్పుడు కూడా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం ఉంది మన వార్డు ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వార్డు ప్రజల అభివృద్ధి కోసం వార్డు అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతామని మీరు కూడా వార్డు ప్రజలు కూడా మన ఎమ్మెల్యే గారిని ఎల్లవేళలా గుర్తుపెట్టుకోండి మీకు ఏ సమస్య ఇచ్చినా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం మేము ప్రజలకు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఈ పనులలో జరుగుతున్నాయి వాటిలో కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని మనము మరొకసారి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే వాటిలో సమస్య అనేది లేకుండా చేస్తామని సభాముఖంగా ఎమ్మెల్యే గారి సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం ఈ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని కూడా తెలియజేస్తున్నాం నంద్యాల పట్టణంలో దాదాపుగా 50 సెంట్ల స్థలంలో దేవనగర్లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ గత ఎన్నో సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్నది విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ హాస్టల్ను పునర్నిర్మించాలని కోరుతూ శనివారం నంద్యాల జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీదేవి హాస్టల్ ప్రెసిడెంట్ నాగేంద్ర వేణుగోపాల్తో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని దేవనగర్ లో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ శిథిలావస్థకు చేరుకున్నదని ఈ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించాలని ఎమ్మెల్యేను కోరడం జరిగిందన్నారు అలాగే ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన చేపట్టాలని నంద్యాలకు తలమానికం లాంటి హాస్టల్ గా తీర్చిదిద్దాలని కోరారు ఎమ్మెల్యే సమస్యను తెలుసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు నంద్యాల జిల్లా దేవనగర్ లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ నూతన ప్రభుత్వ భవన నిర్మాణం కొరకు ఈరోజు స్థానిక గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది జిల్లా వెనుకబడి తరగతుల సంక్షేమాధికారి ఆధ్వర్యంలో హెచ్డబ్ల్యూ అందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సారు సానుకూలంగా స్పందించారు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు నిర్మిస్తే 2 హాస్టల్స్కి అవకాశం ఉంటుంది కాలేజీ బాయ్స్ హాస్టల్ అండ్
ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ రెండు హాస్టల్స్ అక్కడ ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే కాలేజీ బాయ్స్ హాస్టల్ అద్దె భవనంలో ఉంది. ఈ ఈ బిల్డింగ్ వల్ల స్ట్రెంత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చాలా స్ట్రెంత్ తగ్గడానికి ఇది ఒక కారణం కూడా ఉంది. మాకు ప్రీ మెట్రిక్ హాస్టల్ అండ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ మంచి సెంటర్లో ఉంది. 50 సెంట్లు స్థలం ఉంది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. నీళ్ళ సౌకర్యం కానీ అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే హాస్టల్ బిల్డింగ్ సరిగా లేకపోవటం వల్ల పక్కన కూడా ఒక బిల్డింగ్ తీసుకొని మేము రన్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పబ్బు బాలచంద్రుడు నిర్వహణలో విద్యార్థులకు బృందగాన పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, విశిష్ట అతిథులుగా చంద్రశేఖర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ హాజరై విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ విద్యార్థులకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు బృందగాన పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందేందుకు దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ కార్యదర్శి రామ్మోహన్, ఫైనాన్స్ సెక్రటరీ శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత్ వికాస్ పరిషత్ తరఫున ఇక్కడ సాంస్కృతిక బృందగాన కాంపిటీషన్స్ జరిగినాయి. అవి కూడా ఆధ్యాత్మికానికి, సాంస్కృతానికి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన కాంపిటీషన్స్ జరిగినాయి. ఇందులో పాల్గొన్న ప్రతి వ్యక్తికి ప్రైజ్ వచ్చినా రాకపోయినా పార్టిసిపేట్ చేయడం వల్ల తనకు ఒక స్పోర్టివ్నెస్ వస్తుంది. కాబట్టి నేను వాళ్ళని పాల్గొన్న ప్రతి వ్యక్తికి, ప్రతి విద్యార్థికి నా శుభాభివందనాలు. ఇందులో ఫస్ట్ ప్రైజు గ్రూప్గా వచ్చింది, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఈ రకంగా. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడే శారదా విద్యాపీఠం స్కూలు, ఇప్పుడే నిర్వాహకులు చెప్పారు టోటల్గా ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్లో వాళ్ళు వస్తారని చెప్పేసి. సో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఇట్లా బృందగానాలు, ఇటువంటి దేశభక్తి పెంపొందించేసే కార్యక్రమాలు ఇతోధికంగా చేయాలని చెప్పేసి మా మద్దతు ఎప్పుడు ఇటువంటి వాటికి ఉంటుందని చెప్తే తెలుపుతూ సెలవుస్తుంది. ఈరోజు ఈ బృందగాన పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి, పార్టిసిపేట్ అయిన విద్యార్థులందరికీ మా రిక్వెస్ట్ ఒకటే, మీరు ఇంకా భవిష్యత్తులో కూడా సిన్సియర్గా పార్టిసిపేట్ కావండి. అదేవిధంగా ఈ భారత వికాస్ పరిషత్తు 1500 శాఖలతో 150,000 మంది సభ్యులతో 9 డివిజన్స్గా డివిజన్ అయ్యి వ్యవస్థ నడుస్తుంది. ఈ వ్యవస్థలో ముఖ్య సంస్కార యాక్టివిటీస్ భారత్ కో జానో కాంపిటీషన్స్, ఎన్జిఎస్సి నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్, అదేవిధంగా ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి సమాజానికి ఉపయోగపడేటివి. అందులో ముఖ్యమైనది వికలాంగుల సహాయత. ఇట్లా ఈ విధంగా ఎన్నో రకాల వీలైనంత వరకు సంస్కార ప్రాజెక్టులు దేశభక్తి పెంపొందించే విధంగా, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయండి. ఇందుకు తోడుగా వీలైనన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మా వంతు కృషి మేము చేస్తున్నాం. అందుకు భారత వికాస్ పరిషత్ అందరికీ ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని 21వ వార్డులో అనారోగ్య కారణం చేత కొంగలి అలీసమ్మ భర్త మృతి చెందడం జరిగింది. మృతుని భార్య కొంగలి అలీసమ్మకు శనివారం వైఎస్ఆర్ బీమా పథకం కింద తక్షణ ఆర్థిక సాయంగా 10,000 రూపాయలను మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా పేదింటిలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆసరాగా తక్షణ సాయంగా 10,000 రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. సచివాలయ పరిధిలో కోనేటి అలీసమ్మ మళ్ళా మరణించడం జరిగింది. వారికి సంబంధించి వైఎస్ఆర్ బీమా కింద తక్షణ సాయంగా ఈరోజు 10,000 రూపాయల సాయాన్ని మరి వారి కుటుంబ సభ్యులకు మా గౌరవ అడ్మిన్ గారు, అలాగే వెలుపల అడ్మిన్ గారు, మా సచివాలయ కమిషనర్లు, వైఎస్ఆర్ సింగ్ కలిసి వాళ్ళ ఇంట్లో అందజేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్ ఆసరా అనేది మరి చాలామంది పేదవాడికి చాలా భరోసాగా ఉంది. బీమా ఎంతో మంది కుటుంబాలను ఆదుకుంటుంది. అటువంటి మరి అవకాశాన్ని బీమాను చేసుకున్నందుకు అవకాశాన్ని అందుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి
దయచేసి అటువంటి అవకాశాన్ని కోరుకుండా తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తాను. పర్యావరణ రహిత వినాయక విగ్రహాలను నంద్యాల పట్టణంలోని శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో వెంకటేశ్వర స్వామి స్వరూపంలో వినాయక విగ్రహాన్ని అలాగే సంజీవనగర్ రామాలయంలో శ్రీ ఇక్షుదండ మహాగణపతిని ప్రతిష్ట చేయడం జరుగుతున్నది. భక్తాదులు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ సందర్భంగా బాలాజీ కళ్యాణ మండప నిర్వాహకులు సంజీవనగర్ రామాలయం భగవత్ సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ బాలాజీ కళ్యాణ మండపంలో 37వ గణేష్ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతున్నదన్నారు. ప్రతి సంవత్సరం ఒక మంచి సంకల్పంతో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నామని తెలిపారు. విగ్రహం యొక్క విశిష్టత ఎందుకు ప్రతిష్ఠించారన్నది వివరించారు. అలాగే రామాలయంలో శ్రీ ఇక్షుదండ మహాగణపతి స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా బెంగళూరు చెరుకుగడలతో తామర గింజలతో తయారైన మకాన్నితో స్వామివారి ముఖం హస్తాలు పాదాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మునుపెన్నడు ఎక్కడా ఎవరు చేయని విధంగా ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి చేశామని తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు. పర్యావరణ వినాయక విగ్రహాలను ప్రజలు ప్రతిష్ఠించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ, బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో 37వ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నాము. ఈ కళ్యాణ మండపంలో నిర్వహించుకునేటటువంటి ఉత్సవాలు ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఒక సంవత్సరం వర్షాలు సరిగా కురగకపోవడంతో ఆ సంవత్సరం వినాయకుని ప్రతిష్ట చేసి వర్షాల కోసం ప్రార్థన చేస్తూ సంకల్పం తీసుకున్నాం. మళ్ళీ సంవత్సరం వర్షాలు విపరీతంగా పడి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అమర్నాథ్ యాత్ర ఆగిపోయినప్పుడు ఆ సంవత్సరం అమరావతిని ప్రతిష్ఠించి ఆ విఘ్నేశ్వరుని అమర్నాథ్ యాత్ర జరిగిపోయేలాగా వేడుకున్నాం, సంకల్పం తీసుకున్నాం, జరిగిపోయింది. అదేవిధంగా భారతదేశము ఐశ్వర్యవంతమైన దేశంగా రూపొందాలి అని చెప్పని సంకల్పంతో ఓ సంవత్సరం ఆ సంకల్పం తీసుకొని భారతదేశం పటమంతా పెట్టి చేసుకున్నాం. మనకి ఈరోజు తెలుసు భారతదేశం కూడా ఐశ్వర్యవంతమైన దేశంగా ప్రత్యక్షంగా మనమే చూడగలుగుతున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పం. ఇప్పుడున్నటువంటి ప్రాపంచిక పరిస్థితుల్లో మనిషి నేను అనేటటువంటి దాంట్లో ఇరుక్కుపోయింది. నేను నుంచి మనము అనేటువంటి స్థితి పరివర్తన కలిగి అందరము అనే స్థితి కలగాలని చెప్పనని వెంకటేశ్వర స్వరూపమైనటువంటి వినాయకుని ఈరోజు ప్రతిష్ఠించినాము. గరుత్మంతుని వాహనం మీద ఈ యొక్క భారతదేశమంతా పర్యటించి ఆ మనిషి లోపల ఆంతరంగికంగా ఆ పరివర్తన కలిగించాలని చెప్పనని, అప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందనే సంకల్పంతో ఈ సంవత్సరము ఈ యొక్క వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ సంకల్పం చేస్తున్నాము. ఇందుకు చాలామంది సహకరించి ఉన్నారు. ఆ సంకల్పంతోనే ఇక్కడ హోమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో శ్రీ కోదండ రామాలయం నందు గత 10 సంవత్సరాలుగా పర్యావరణానికి అనుగుణంగా పట్టణాలకే పరిమితమైన విఘ్నేశ్వరి స్వరూపాలు 10 సంవత్సరాలుగా కంటిన్యూగా చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ సంవత్సరము ఇచ్చుదండ మహాగణపతి అంటే బెల్లం చెరుకులతో స్వామి స్వరూపాన్ని తయారు చేసి భక్తులకు 18/9/2023 సోమవారం 9:01 ప్రథమ పూజ చేయబడును. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ 18వ తేదీ నుంచి 22వ తేదీ రాత్రి 9 వరకు ఈ స్వరూపము దర్శనం చేసుకోవచ్చును. కావున ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన రోజులలో వచ్చి ఆ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా మేము గణపతులను తయారు చేసే ఉద్దేశం ఏమంటేనా, ఎకో మా ప్రతి అంటే 2012 ఫస్ట్ టెంకాయలతో ప్రారంభమైన ఈ గణపతి స్వరూపాలు ఈ 11వ కరోనా సందర్భంగా ఒక సంవత్సరం చేయలేకపోయినాము. తర్వాత ప్రతి సంవత్సరము ఏదో ఒక కాన్సెప్ట్తో చేయడం జరుగుతున్నది. కావున ఈ సంవత్సరం మాత్రము చెరుకు గడలతో, అదేవిధంగా
ఈ మనము అంటే మఖాని మఖాని అంటే ఏం లేదు తామర గింజలతో తయారైనటువంటి ఆ రెండు కలిపి ఈ స్వరూపాన్ని తయారు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలు పర్యావరణ రహితంగా పార్వతీపుత్రుని పూజించాలని మట్టి విగ్రహాలను ఉచితంగా పట్టణంలో భక్తాదులకు నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిలు అందజేశారు. శనివారం స్థానిక బాల అకాడమీ రవీంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ రహిత మట్టి విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించాలని, నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మట్టి విగ్రహాల వల్ల ఉన్న ఉపయోగాలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజుల్లో ముందస్తుగా ప్రజలకు మట్టి విగ్రహాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ రమణారెడ్డి, చలంబాబు తదితరులు పాల్గొన్నారు. మనం ఏకో ఫ్రెండ్లీ సంబంధించి చేయాలి అని అంటే మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని చెప్పేసి ఒక్కసారి లాస్ట్ టైం కూడా అనుకున్నాము. అయితే ఈసారి ఏంటంటే కొద్ది బిజీ కారణాల వల్ల ముందుగానే అవేర్నెస్ తీసుకురాలేకపోయినాం. అయినా కూడా పబ్లిక్ కొద్దిగా ముందుకు వచ్చేసి ఈ దినము మన మట్టి విగ్రహాలకు సంబంధించి చాలామంది తీసుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో ఈసారి నెక్స్ట్ టైం నుంచి ఒక ప్లాన్ ప్రకారము ముందుగానే ఇది అయిపోయిన వెంటనే ఏదో మనకు గణేష్ అక్టోబర్లోనో లేకుంటే సెప్టెంబర్లోనో ఆగస్టులోనో వస్తుంది అనుకోకుండా జనవరి నుంచే కొద్దిగా మనమందరికీ కొద్దిగా కౌన్సిలింగ్ మాదిరి లేకపోతే కనుక మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే డెఫినెట్గా అందరిలో చైతన్యం వచ్చేసి అందరూ బట్టి విగ్రహాలు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా. ఈ ఉత్సవ కమిటీ సభ్యులకు నిర్వాహకులకు నేను చేసే విన్నపం ఏమంటే ఈ ఉత్సవాల విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు తగినంత క్లియరెన్స్ మెయింటైన్ చేసేవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఏమవుతుంది లేని ఒక అజాగ్రత్త పోవడం వల్ల జరిగిన తర్వాత ఏదైనా మనం తీసుకురావాలని పొరపాటును తిరిగి కాబట్టి అలా క్లియరెన్స్ మెయింటైన్ చేసేటట్టుగా మన సభ్యులందరికీ మీతో మా స్టాఫ్ వీలైనంత వరకు వాళ్ళని అవేర్నెస్ చేస్తారు. కానీ మాకు తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మీ తరఫున కూడా మీరు తప్పకుండా సూచనలను పాటించవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఎస్బీఐ కాలనీలో 149వ రోజు వార్డు కౌన్సిలర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. మరోసారి తనను సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాదరణ పొందుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో జగనన్నపై కలిగిన నమ్మకం, భరోసాతో మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ప్రజల నుంచి పుట్టుకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో పాఠశాలల అభివృద్ధి కోసం నాడు నేడు అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోర్ముద్ద వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% పైగా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర ఏపీఎస్పీ డిసిఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, మాజీ మార్కెటైడ్ చైర్మన్ చిద్దం శివరాం, మాజీ కౌన్సిలర్ చింతా శ్రీనివాస్, వాసగిరి రమేష్, వాసగిరి సుధాకర్, టైలర్ శివ, పరమేశ్వర రాజశేఖర్, శంకర్ నాయక్, ఆర్వి సుబ్బారెడ్డి, సుధాకర్, బోయ సుబ్బరాయుడు, రామచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, గిరి మరియు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జ్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14-17 బాల బాలికల ఎంపిక పోటీలు నంద్యాల పట్టణంలోని స్థానిక కేఎస్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఇన్ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బేగ్ ఘనంగా ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాల నుండి 200 మంది క్రీడాకారులు 40 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ రెజ్లింగ్ చాలా పురాతన క్రీడాని అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ రెజ్లింగ్ సెలక్షన్స్ లో క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి ఉమ్మడి కర్నూలు జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్, నంద్యాల పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు షఫక్తుల్లా, జీసీడీఓ మనోహర్ రెడ్డి, ఏపీ సీఎం కప్ కోఆర్డినేటర్ ఏపీ రెడ్డి, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీనాథ్, మున్సిపల్ స్కూల్ గేమ్స్ కోఆర్డినేటర్ శివకుమార్, ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర, నాగరాజు, ఏపీ పీఈటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, రవికుమార్, ఫిట్ ఇండియా కోఆర్డినేటర్ విశ్వనాథ్, ఫిజికల్ డైరెక్టర్లు రానమ్మ, సుజన, శ్రీలత, షేక్ షావలి, నాగశేషు, రత్నకుమార్, రవికుమార్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెజ్లింగ్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా బాగా పేరున్నటువంటిది. దీన్ని ఈనాడు స్కూల్ గేమ్స్ లో చేర్చి ఉమ్మడి జిల్లాలో భాగంగా మనకి నంద్యాలలో కేంద్ర పాఠశాలలో నిర్వహించడం అనేది సంతోషదాయకంగా ఉంది. విద్యార్థులు విద్యార్థులకు అందరికి కూడా పీజీలు సరైనటువంటి సూచనలు ఇచ్చి పిల్లలకి ఎక్కడ దెబ్బలు తగలకుండా కరెక్ట్గా వాళ్ళకు ఏ పాయింట్లో వాళ్ళు ఆ పట్టు అనేది ఉంటుందో వాటిపైన మాత్రమే పాయింట్స్ అనేది ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేసి వాళ్ళ తర్వాత రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యే విధంగా తగిన సూచనలు ఇవ్వాలని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. విద్యార్థులు విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా మీరు మీ వ్యాయామ ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరందరూ కూడా ఈ రజనీలో ద్వంద్వ యుద్ధంలో మల్ల యుద్ధం అంటారు, దీనికి ప్రాచీన క్రీడ ఇది. ఇక్కడ వేదిక కూడా ఇక్కడ నిర్వహించడానికి మీరు పోటీ పడడానికి కూడా చాలా చక్కగా ఈ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేశారు. మీ వ్యాయామ ఉపాధ్యాయులు చెప్పినట్టుగా మీరు తొందరపడకుండా ఎక్కడ కూడా గాయాలు కాకుండా మీరు జాగ్రత్త వహించి చక్కగా మీరు ఆడతారని చెప్పి మీకు అందరికి కూడా మరీ తెలియజేస్తాను. కాంపిటీషన్స్లో పాల్గొనడానికి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సెలక్షన్స్లో పాల్గొనే విద్యార్థులంతా తగిన నేర్పుతో మరియు చాలా స్కిల్తో మరియు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. మన కేఎన్ఏ మున్సిపల్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న ఎస్జిఎఫ్ కుస్తీ పోటీలు ఈసారి రెండవసారి మన పాఠశాలలో జరగడం మా పాఠశాల అదృష్టంగా భావిస్తున్నాను. నేను క్రీడాకారులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ చాలా జాగ్రత్తగా పాటిస్తూ మీ యొక్క ఏ పార్ట్ను ప్రతి ఒక్క అంశంలోనూ చాలా జాగ్రత్తగా పాడి మీ ఆరోగ్యాలను పాడు చేసుకోకుండా మీ అవయవాలను పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఆడాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన వాష్రూమ్లను ప్రారంభించిన లారస్ ల్యాబ్ ప్రతినిధి సౌమ్య చావా ఎమ్మెల్యే ఎంపీ. నంద్యాలలో రాజకీయాలకు అతీతంగా వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఇది కాదా అభివృద్ధి అంటే అని పేర్కొన్న ఎమ్మెల్యే శ్రీకారం చంద్రకిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని 14వ వార్డులో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వార్డు కౌన్సిలర్. దేవనగర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ శిథిల భవనాన్ని పునర్నిర్మించాలని ఎమ్మెల్యేను కోరిన జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బృందగాన పోటీలు, విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్సీ ఇస్తాక్ పాషా. 21వ వార్డులో వైఎస్ఆర్ బీమా పథకం కింద బాధిత కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సాయం అందజేసిన మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్. నంద్యాల పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపం, సంజీవనగర్ రామాలయంలో పర్యావరణ రహిత వినాయక విగ్రహాల ప్రతిష్ట. పర్యావరణ రహితంగా పార్వతీపుత్రిని పూజిద్దామని పేర్కొన్న డిఎస్పీ మున్సిపల్ కమిషనర్.
ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. జిల్లా స్థాయి ఎస్డిఎఫ్ రెజ్లింగ్ ఎంపిక పోర్టులను ప్రారంభించిన ఇన్ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ బేగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.